ప్రభునందు దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. షారోన్ పావురస్వరం అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ప్రార్థన టీవీ వారి యొక్క ఆధ్వర్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీక్షించిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. మా ప్రియ సహోదరులు సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు అన్నదమ్ములు, వారిద్దరు ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. కనుక వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ప్రభు పేట మనవి చేస్తూ వారిని దీవిస్తున్నాను. దేవుని పనిలో మనం ఉండాలి, దేవుని పని మనం చేయాలి. ఈ లోకం అశాశ్వతం, ఎప్పుడు చనిపోతామో తెలియదు. బ్రతికుండగానే ఆయన పని చేస్తే ఆయన నీకు పరలో. నా పేరుని గిన్నెడు చన్నీళ్ళు మాత్రం ఎవడు త్రాగనిచ్చునో వాడు ఫలము పోగొట్టుకోడన్నాడు. ఆహారము కాని దాని కొరకు మీ ద్రవ్యము ఎలా వ్యర్థం చేస్తారంటున్నాడు దేవుని వాక్యం. ఇక దేవుని పని కోసం వాడు నిలబడ్డారు. వాళ్ళని దీవించాలి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు చెప్పాడు మోషేతో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలని చెప్పాడు. దానినే మందసము అంటారు. ఈ మందసము దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ప్రజలందరూ ఆవరణంలో ఉంటారు, యాజకులేమో పరిశుద్ధ స్థలములో ఉంటారు. ఆ పైన ఆ లోపల తెర లోపల అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఈ మందసములో మూడు వస్తువులు ఉంటాయి. ఇవి ఇశ్రాయేలీయుల ప్రజల చరిత్రకు సంబంధించిన మూడు వస్తువులు. మనుషులకు కనబడకుండా దేవుని సన్నిధి యందు దాచబడి ఉన్నాయి ఒక మూడు వస్తువులు. అతి పరిశుద్ధ స్థలములో చేయబడిన మందసములో, ఆ మందసము చెప్పాడు, ఆ మందసము తుమ్మకర్రతో చేయమని చెప్పాడు దేవుడు. మందసము పొడవు 2.5 మూరలు, వెడల్పు 1.5 మూర, ఎత్తు 1.5 మూర. ఈ కొలతలతో చేయబడిన ఆ తుమ్మకర్ర ఆ పెట్టిని బంగారంతో తాపడం చేసిన తర్వాత దాని మీద బంగారం మూత పెట్టి దాని మీద ఏకాండముగా 2 కెరూబులు దూతలు పెట్టాడు. అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు ప్రజలతో. ఆ ప్రజలకు ఏం చేయాలో, వాళ్ళు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో వారి తదుపరి కర్తవ్యం చెప్పేది దేవుడు. ఆ మందసం పట్టబడింది, శత్రువుల దగ్గర ఉంది. వారు చాలా ఇబ్బందులు పడ్డారు, మళ్ళీ వెనక్కి పంపేశారు. తర్వాత సౌలు రాజుగా వచ్చాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు, మందస్థాన్ని పట్టించుకోలేదు. దావీదు వచ్చాడు, ఆ మందస్థాన్ని తీసుకుని తన పట్టణానికి తీసుకువెళ్ళిపోయాడు. తన గృహాన్ని కట్టాడు, అందులో మందస్థానికి ఒక గది ప్రత్యేకం గది కట్టి అందులో పెట్టాడు. అయితే ఈ సమయంలో మందిరంలో ఉన్న వస్తువుల విషయం కొద్ది జ్ఞాపకం చేస్తాను నేను. ఈ మందసంలో హెబ్రీ రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో మొట్టమొదటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల చరిత్రకు సంబంధించిన మూడు ప్రత్యేకమైన ఆ వస్తువులు మనుషులకు కనబడకుండా ఆ దేవుని సన్నిధి యందు దాచబడి ఉన్నాయి. 9వ అధ్యాయం మొట్టమొదటి నుంచి మొదటి నిబంధనకైతే ఎలాగనగా, మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము బల్లయు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ దోపాతియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉంచబడెను. ఆ మందసములో ఒకటి మన్నాగల బంగారపు పాత్ర, చిగిరించిన అహరోను కర్ర, నిబంధన పలకలు. ఆ అతి పరిశుద్ధ స్థలములో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపడము చేయబడి నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను కర్రయు, నిబంధన పలకలు ఉండెను. ఈ మూడు విషయాలు, ఈ మూడు వస్తువులు మనుషులకు కనబడకుండా దేవుడు సన్నిధి యందు దాచబడి ఉన్నాడు. ఒకరోజు దేవుడు అన్నాడు, మోషే నువ్వు పర్వతం మీదకి రావయ్యా, 10 ఆజ్ఞలు నీకు ఇస్తాను అని దేవుడు స్వయంగా 2 రాతి ఆ పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇచ్చాడు. ఈ లోపల ప్రజలందరూ
దేవుని విడిచిపెట్టి, ఏ దేవుడైతే వారిని తీసుకొచ్చి మోసుకొచ్చి ఆయన కాపాడాడు, ఆయన మర్చిపోయి ఆ మోసం ఏమైపోయాడో, ఆ దేవుడు ఎక్కడున్నాడో, మాకు ఒక దేవత కావాలని వారు విగ్రహాన్ని చేసుకుని దూడను చేసుకుని వారు నానా అసభ్యకరంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు అంటే మోసే కిందకు వెళ్ళిపో అని చెప్పాడు. మోసే ఆ రెండు పలకలు తీసుకొని కిందకు రాగానే ఆయన కోపం చూసింది. వాడు చూశాడు దేవుడు తన వేలుతో రాసిన రాతి పలకలను పగల కొట్టేశాడు కోపంతో. అవి ఆ నిబంధన పలకలు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ అన్నాడు, రెండోసారి మళ్ళీ రమ్మన్నాడు, అవి నేను ఎలాగ పగల కొట్టేశావు, మళ్ళీ రాసిస్తానయ్యా అని. నువ్వు రెండు చెక్కుకు రమ్మన్నాడు రెండోసారి, ఈయన చెక్కుకి వెళ్ళాడు, దేవుడు రాసిచ్చాడు. అప్పుడు అన్నాడు ఈ నిబంధన పలకలు ఆ మందసంలో పెట్టాలరా బాబు, నీ చేతితో పలికిపోతాయి నాయన. చూడండి నిర్గమాకాండం 25:21, నేను నీకు ఇచ్చిన శాసనములను ఆ మందసములో ఉంచాలి. ఏ శాసనాలు నీకు ఇచ్చాను? ముందు శాసనాలు పగల కొట్టేశావయ్యా కనుక ఈ శాసనాలు రెండోసారి శాసనాలు పగిలిపోతాయి కనుక వాటిని ఎక్కడ ఉంచాలండి? అక్కడ నేను నీకు ఇచ్చిన శాసనములను ఆ మందస్సములో ఉంచాలి అని ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాం. కనుక ఇక్కడ చూస్తే బంగారు పాత్ర నిర్గమాకాండం 16:16 మనం చదువుదాం. నిర్గమాకాండంలో 16:16 దేవుడు నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్న రోజుల్లో వాళ్ళు ఆహారం కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. నిర్గమాకాండం 16:3, ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొను కొండగల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు చావకపోతి మీ ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పచ్చం ఆనాడే కూర్చుకొనవలెను, సిద్ధపరచుకొనవలెను, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే ఉండవలెను. కనుక ఈ విధంగా దేవుడు అన్నాడు, మీరు మీకు ఆకాశాన్ని కురిపిస్తాను రా ఆహారం, ఏ రోజు కావాలి మీరు తీసుకోగు చేసుకోవాలి అని ఇక్కడ చెప్పినట్లు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 13 చదవండి. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను, పడిన మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇస్రాయేల్ దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ఏమనగా కూర్చుకొనవలెను, కూర్చుకొనవలెను, మిగలలేదు కూర్చుకొని ఉండేది. దీనిలో ఏమి ఉదయం వరకు ఎవరినో మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. మోషే మాట వినక అది పురుగు పట్టి కప్పు కొట్టాను. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్లుగా కూర్చుకునేది. చెప్పండి. కాబట్టి 7వ దినం ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేల్ దానికి మన్నా అని పేరు పెట్టిది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను, అప్పపమ్మ వలె ఉండెను. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశము నుంచి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తిరుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు మీ తరతరాల పిల్లలు చూచినట్లు వారు తమ యొక్క ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపడేనను. కాబట్టి మోషే అహరోనుతో నీ ఒక గిన్నెను తీసుకొని ఒక ఓమెరు మన్నాను పోసి
యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనేను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించి ఉంచబడేటకు సాక్ష్యం మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపబడిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశం పొలిమేరలో చేరు వరకు మన్నాను తినిరి అని ఇక్కడ జ్ఞాపకం చేసి. ఈ మన్నా అంటే ఆహారం, అనుదినాహారం. ఆడకు వంటలు వండుకోవడం లేదు, పొయ్యిలు పెట్టుకోవడానికి ఏమి లేదు. ఇక పైనుంచి ప్రొద్దున్నే మంచు కురిసేది, ఆ మంచు మీద మన్నా కురిసేదట, ఆ మన్నా మీద మళ్ళీ మంచు కురిసేదట. ఎందుకంటే మరి నేల మీద పాడైపోతుంది, ముందు మంచు కురిసేది, దాని మీద ఈ మన్నా కురిసేది, దాని మీద మరలా మంచు కురిసేది. వెళ్ళగానే పై మంచు ఎండకు కరిగిపోయేది, ఆ లోపల మన్నా వారు పోగు చేసుకుని 40 సంవత్సరాలు వారు. ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు 78వ కీర్తనలో. ఈ విషయాన్ని జ్ఞాపకం చే ఇస్రాయేల్ ప్రయాణం గురించి జ్ఞాపకం చేస్తాడు 23 చదవండి, 78:23. అయినను ఆయన పైన ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములు తెరిచెను, ఆహారముకై వారు ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము ఏంటిది? దేవుడు అన్నాడు ఈ మన్నా ఆహారం, దేవదూతల ఆహారము, పైనుంచి వచ్చిన ఆహారం ఇది. ఇటువంటి ఆహారంతో తన బిడ్డలను పోషించాడు కనుక మరి శరీరానికి ఆహారం కావాలి, ఆహారం లేకపోతే చచ్చిపోతారు మనిషి అంతే. ఎప్పుడు ఇశ్రాయేలీయులు తిండి కోసమే ఎప్పుడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మందసభలో పెట్టిన ఒకటి మన్నా గల బంగారపు పాత్ర. మన్నా అంటే ఆహారం చెప్పాడు. ఏ రోజుకి ఆ రోజు మీరు ఏర్పాటు చేసుకోవాలి, పోగు చేసుకోవాలి. ఎక్కువ పోగు చేసుకోవద్దురా బాబు అన్నాడు. ఇంకో ఎక్కువ పోగు చేసుకున్నారట, అది కుళ్ళిపోయి పాడైపోయిందట. చెప్పాడు విశ్రాంతి దినానికి ముందు రోజు 2 రోజులకు సరిపడ ఆహారం పోగు చేసుకోవాలి. మీరు విశ్రాంతి దినమున ఆహారం పెట్టు చేసుకోకూడదురా నాయన. ఇలాగ దేవుడు ఇశ్రాయేలీయులను తన బిడ్డలని ఆయన దేవదూతల ఆహారము మన్నా, ఆ మన్నాను కురిపించి వారిని పోషించాడు. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాడు. దేవదూతల ఆహారము నరులు భుజించిది, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా ఇచ్చాను అని. ఇక్కడ మన్నా అంటే ఆహారం అన్నాడు. ఈ మన్నా యేసు స్వామికి పోలికగా చెప్పాడు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా ఈ విషయం గురించి జ్ఞాపకం చేస్తాడు. మన్నా అనేది దేవదూతల ఆహారము. 6వ అధ్యాయంలో 31 చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 31 చదవండి. భుజించుటకు పరలోకము నుంచి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుంచి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, మీకు అనుగ్రహించుతున్నాడు. తర్వాత కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది. జీవాహారము నేనే, నా ఎందుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. ఇక్కడ పరలోకము నుంచి దిగువ అందులో 47 విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, మీ పితరుల అరణ్యములో మన్నాను తినను చనిపోయేది, దీనిని తినవాడు చావనే చావడు. ఇదే నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడు జీవించను. ఇక్కడ ప్రభు అన్నాడు నేనే నా శరీరము తినువాడు. అందులో 53 చదవండి, కావున యేసు ఇట్లేనను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. నిజమైన ఆహారమును నిలిచి ఉందును జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక
నన్ను తినువాడు ఇదే పరలోకముని దిగి వచ్చిన జీవాహారము. పితరుల మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించుడని. యేసుక్రీస్తు జీవాహారము, నేనే పరలోకముని దిగి వచ్చిన జీవాహారము, నేనే ఈ ఆహారము తినువాడు ఎన్నటికి చనిపోడన్నాడు. అలా అన్నారు, ఈ ఆహారం ఎలా తిందిస్తాడరా బాబు అంటున్నాడు. యోహాను సువార్త 4:30 బోధకుడు భోజనం చేయమని ఆయన వేడుకునేది, భుజించడానికి మీకు తెలియని ఆహారం నాకున్నదని చెప్పి. ఏమిటి ఆహారం? ఒకళ్ళు ఎవరిని తీసుకొచ్చే ముందు మనకంటే ప్రభువుకి తినేసి ఉంటాడు అనుకుంటున్నారు వీళ్ళు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆ తని తొదముట్టించుటయు. ఇది కదా, అందుకు వచ్చాడు ఆయన. ఆహారం అది జీవాహారము, నన్ను మీరు తినండి, నేనే జీవాహారాన్ని, పరలోకాన్ని దిగి వచ్చాను. ఆ రోజు మోషే ద్వారా దేవుడు పరలోకాన్ని పంపించాడు. ఆ మన్న 40 సంవత్సరాలు తిన్నారు వాళ్ళు, అయినా చచ్చిపోయారు. నేను పరలోకం నుంచి వచ్చాను, జీవాహారమును జీవము కలిగించేవాడిని, ఈ ఆహారము తినేవాడు చనిపోడని నా తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు ఆహారం అన్నాడు. మత్తయి సువార్త 4:4 చూడండి. మత్తయి సువార్త 4:5 మొట్టమొదటిసారి అప్పుడు యేసు అపవాది చేత శోధించబడటకు ఆత్మ అరణ్యకు కొనిపోబడెను. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండే పిమ్మట ఆయన ఆకలి కొని ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని. ఆకలి అయ్యా, 40 రోజులు ఆహారం లేదు, ఆకలి అవుతుందేమో, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినవయ్య అంటున్నాడా ప్రభు అన్నాడు. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని మాట ఆహారం. అంటే దేవుని వాక్యమే ఆహారం, జీవాహారము, వాక్యాహారము, యేసే జీవాహారము. ఈ వాక్యాన్ని తినాలి అని ఎన్నోసార్లు చెప్తున్నా. ఏదో తినడం ఏందండి బాబు, ఒకసారి చెప్పారు, ఒకసారి చెప్తే, ఒకసారి సంఘంలో చెబితే, దేవు వాక్యం దేవుని తినాలంటే పేదవాళ్ళు ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఎర్ర బైబిల్ ఉంటుంది, ఎర్ర బైబిల్ తినేస్తున్నారంతే ఇంటికి వెళ్ళగా. ఇది ఎర్ర బైబిల్ని అయ్యగారు చెప్పాడు దేవుని వాక్యం తినాలని. సమయంలో దేవుని ఆహారం, దేవుని వాక్యాన్ని మనం తినాలి. చదవడం అంటే నేనేం చెప్తున్నానంటే నాకు అర్థమైంది, చదవడం అంటే తినడం అని అర్థం. ఆహారం తింటే కానీ మనకు శక్తి ఎలా రాదో, దేవుని వాక్యాన్ని తింటే కానీ మనకు శక్తి, లోపల ఆత్మకు శక్తి, జీవము రాదు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడికి ఈ ఆహారం కావాలి, అంతఃపురుషుడికి వాక్యాహారం కావాలి. యెహెజ్కేల్ గ్రంథములో చెప్పాడు దేవుడు. యెహెజ్కేల్తో 3:1 చదవండి. పరలోకానికి ఆహారం వచ్చిన మన్నాను తిన్నారు చచ్చారు, కానీ జీవాహారం నన్ను తిన్నవాడు వాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు చనిపోయిన ప్రభువు జ్ఞాపకం చేశాడు. నరపుత్రుడా, నీ కనబడిన దాన్ని భక్షించుము. దేన్ని? ఈ గ్రంథమును భక్షించి నా ప్రజల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఈ గ్రంథమును నాకు తినిపించి. నరపుత్రుడా, నేను ఇచ్చుతున్న ఈ గ్రంథమును తీసుకొని ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో, భక్షించి తిని, అది నా నోటికి తేనె వలె ఉండెను. ఈ గ్రంథాన్ని భక్షించాలా, ఇదే జీవాహారం. దేవుడు మానవుడికి ఇచ్చిన ఆహారం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య యేసనే రూపంతో నివసించాడయ్యా. ఆయన మనం తినాలి. ఆదివారం సంస్కారం రోజున ఆ రొట్టె ద్రాక్షరసం తింటున్నావు ఎలాగో, ఆయన వాక్యమనే ఈ ఆహారాన్ని మనం తినాలి. క్రైస్తవ జీవితం నువ్వు జీవించాలంటే వాక్యము లేకుండా నువ్వు జీవించడం అసాధ్యం. నీవు యిర్మీయా గ్రంథములో 15:16 చదవండి. యిర్మీయా ఏం చెప్పాడు? నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని. దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేస్తున్నవి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని.
యెహెజ్కేలు నిరుచి గ్రంథమును ఆహారముగా తీసుకుని నీ కడుపుతో నింపుకో. ప్రకటన గ్రంథము 10:8-9 కనుక దేవుని వాక్యాన్ని తినాలి, చదవడం కాదు. ఆ చిన్న పుస్తకమును తీసుకొను, వెళ్ళి అడుగగా దానిని తీసుకుని తినివేయి, నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని. నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతులను తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను కానీ ఈ గ్రంథాన్ని తినాలి. ఎలా చదువుతున్నావు? తినడం అంటే గ్రంథాన్ని కంఠస్థం చేయటం. గ్రంథాన్ని తినేయాలి. మనం బైబిల్ తీసుకెళ్ళాలా, చదవాలి. మనం మనకు రావు, మనం తినదేది? కనుక ఈ వాక్యాలు బైబిల్ అంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో ఎందుకు మరి ఈ గ్రంథం మీద ఇంత ఆసక్తి ఎందుకు లేదో నాకు తెలియదు. బైబిల్ 66 పుస్తకాలు క్షుణ్ణంగా రావాలి. బైబిల్లో 10 కీర్తనలు చూడకుండా రావాలి. ఒకడు ప్రభు వెళ్ళగానే అడిగాడంటే ఏం చెప్తావు? చూడండి, 6వ అధ్యాయం 4 చదవండి. ఇశ్రాయేలు వినుము, అద్వితీయుడు యెహోవా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడ ఉండాలండి? నీ హృదయములో. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, నా వాక్యాలు, నా మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఎంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఏమి మాట్లాడుతున్నావా? వాళ్ళు అలాగే చెప్తారులేండి. ఎందుకు నీ కొడుకు నీ మాట వినడం లేదు? నువ్వు వాక్యం చెప్పింది ఏది వాడికి? వాటిని అభ్యసింపజేసి నీ అంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నులను భాషకము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబద్ధముల మీదను నీ గమనుల మీదను వాటిని వ్రాయవలను. ఎటు చూసినా నీకు వాక్యమే కనబడాలా. వాక్యం అంటే యేసుప్రభు, వాక్యం అంటే దేవుడు. దేవుని వాక్యం నీకు కనిపించినప్పుడు అది నువ్వు తినమని. అదే మన్నా ఆహారము, ఆత్మకి ఆహారము వాక్యం. అయితే ఈ మన్నా ఎందులో ఉంది? బంగారపు పాత్రలో ఉందట. ఎక్కడ? మందసములో బంగారపు పాత్రలో మన్నా పెట్టారు. పాత్ర అంటే హృదయం, పాత్ర అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఎందుకు గౌరవిస్తున్నారు? ఎందుకు వస్తే చప్పట్లు కొడుతున్నారు? మనగాడేనా? దేవుని వాక్యం అతనిలో ఉందని, దేవుని వాక్యాన్ని చెబుతున్నాడని. కనుక పాత్ర సరిగా, ఎంగిలి పాత్రలో ప్రసాదం పెట్టినా పాడైపోతుంది, జాగ్రత్త. పాత్ర అంటే బంగారం అంటే దేవుని స్వభావం మనలో ఉండాలి. నిర్మలమైన హృదయము, నిష్కల్మషమైన హృదయము, పవిత్రమైన హృదయము ఎప్పుడు నీకుంటుందో ఆ పవిత్ర హృదయంలో దేవుని వాక్యమనే మన్నా పెట్టినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది, లేకపోతే కూలిపోతుంది. అది మన్నాయే, దేవుని వాక్యమే. పాత్ర సరిగా లేకపోతే, సరైన పాత్రలో పెట్టకపోతే అది పాడైపోతుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారపు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్ర అయ్యుండును. గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు ఎన్నో ఉంటాయి. నువ్వు బంగారు పాత్రగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని లోపల పెడతాడు. మన మీద అడ్డదిడ్డంగా లోకంలో కలిసిపోయి నీ లోపల మాటలు పెడితే అవి పనికిరాకుండా పోతాయి. జాగ్రత్తగా నా ప్రియ సహోదరుడా, దేవుని మందసమని ఆ పెట్టు లోపల ఉన్నది. ఒకటి మన్నా పెట్టిన బంగారపు పాత్ర. మన్నా అంటే దేవుని వాక్యము, పాత్ర అంటే నీ హృదయం. ఎప్పుడైతే ఈ హృదయం శుభ్రంగా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో, యథార్థంగా ఉంటుందో, ఆ పవిత్ర హృదయంలో పెట్టిన మన్నా
అది ప్రజలకు ఆహారముగా ఉంటుందట. ప్రభు అన్నాడు, వరే మీరు ఆహారం కోసం వస్తున్నారా, తిండి కోసం వస్తున్నారా, అద్భుతాల కోసం వస్తే నా కోసం రావడం లేదరా. కనుక క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు, కానీ అక్షయ ఆహారము ఈ మన్నా, ఈ క్రీస్తు నా కొరకు మీరు జీవించాలి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ మంద సమయంలో ఉన్న ఈ మన్నా పాత్ర, బంగారపు పాత్రలో మన్నా, మన్నా అంటే దేవుని వాక్యము, పాత్ర అంటే మన హృదయము. ఈ హృదయంలో, ఈ మంచి నేలలో దేవుని వాక్యమనే ఆ విత్తనం మన్నా పడుతుందో, అది ఫలించి 30, 60, 100 ఫలిస్తుంది. అటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని, మన్నాను ఏ విధంగా తిన్నారు వారు చచ్చిపోయారు, మనమైతే మన్నా దేవుని వాక్యం తినువాడు నిరంతరము నిలిచినని దేవుని వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఈ సమయంలో నీ మాటలు జ్ఞాపకం చేశాం. హృదయం శుభ్రంగా ఉండాలి, హృదయంలో నీ వాక్యం ఉండాలి, అప్పుడే మేము జీవించబడతాము, ఆశీర్వదించబడతాము అని ప్రభు జ్ఞాపకం చేస్తూ నీ మాట వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయునుగాక. ఆమేన్.